బ్యాక్ ప్రగతి రిసార్ట్స్ నుంచి ఇప్పుడు లైవ్ చూద్దాం. చూపించడం వల్లనే ఈ మీటింగ్ తటస్థమైంది. ఇప్పుడు ఈ సందర్భంలో యాస్కేని గుర్తించి నియమించినందుకు వారికి చాలా ధన్యవాదాలు. వారి లక్ష్యాన్ని సాకారం చేయడంలో యాస్కీ వారికి పూర్తిగా సహకారాన్ని అందిస్తుందని చెప్పడంలో నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు 5-6 విషయాల గురించి మీకు చెప్పదలుచుకున్నాను. మొట్టమొదటి ఏమిటంటే, కార్పొరేటర్స్ అయిన తర్వాత ఈ గవర్నమెంట్లో ముఖ్యమైనది వాట్ ఈస్ ద డిఫరెన్స్. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి తెహ్సీల్ గవర్నమెంట్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ ఏమిటంటే, మున్సిపాలిటీ ఈజ్ కాల్డ్ లోకల్ సెల్ఫ్ అడ్మినిస్ట్రేషన్, లోకల్ సెల్ఫ్ అడ్మినిస్ట్రింగ్ ఎంటిటీ, అంటే స్థానిక స్వరాజ్య సంస్థ. మీరు ఏదైనా పని చేయదలుచుకుంటే ఎక్కడికి అక్కడికి ఇక్కడికి పరిగెత్తాల్సిన పని లేదు. ఆ పవర్స్ అంతా మీ దగ్గరే ఉన్నాయి. అవి ఉపయోగించడం చేత కావాలా, అది చేస్తున్న అధికారులను సూపర్వైజ్ చేసే ఇది ఆ తాహతు మీకు ఉండాలి. అందువల్ల రెవెన్యూ డిపార్ట్మెంట్కో లేకపోతే ఇంకో డిపార్ట్మెంట్కో ఇంకో డిపార్ట్మెంట్కో పరిగెత్తి వాళ్ళ ఆర్డర్స్ వస్తేనే మేము ఏమన్నా చేయగలమన్న ఇది ఆ మాట మర్చిపోండి. మీకు చాలా పవర్స్ ఉన్నాయి మున్సిపల్ కార్పొరేషన్లో, బికాస్ దట్స్ వై ఇట్ ఇస్ స్థానిక స్వరాజ్య సంస్థ అన్నారు దాన్ని. ఇది మొట్టమొదటి విషయం మీరు గుర్తుంచుకోవాల్సింది. నేను బాంబే, రెండోది మీకు తెలిసింది ఏమిటంటే, నేను బాంబే మున్సిపల్ కమిషనర్ ఉన్నప్పుడు నా ఉద్యోగం ఇక్కడ మున్సిపల్ కమిషనర్ ఉద్యోగానికంటే చాలా ఈజీ అని చెప్తున్నాను నేను. కారణం ఏమంటే, బాంబేలో ట్రాన్స్పోర్ట్ మున్సిపల్ కార్పొరేషన్ దగ్గరే ఉంది, ఎలక్ట్రిసిటీ మున్సిపల్ కార్పొరేషన్ దగ్గరే ఉంది, ఫైర్ సర్వీసెస్ మున్సిపల్ కార్పొరేషన్ దగ్గరే ఉన్నాయి, వాటర్ సప్లై, సివరేజ్ ఇవన్నీ కూడా మున్సిపల్ కార్పొరేషన్ దగ్గరే ఉన్నాయి. అందుకని ఇంకా ఏ సబ్జెక్ట్ నా దగ్గర ఉంది, ఏ సబ్జెక్ట్ నా దగ్గర లేదని పరిగెత్తవలసిన పని లేదు. ఇప్పుడు మొట్టమొదటి మీరు ఆ పని ఇక్కడ నేర్చుకోవాలి, ఏ సబ్జెక్ట్ మీ దగ్గర ఉంది కార్పొరేషన్ దగ్గర, ఏది లేదని. ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ సర్వీసెస్ మీ దగ్గర లేదు, ఇప్పుడే మాకు ఈయన చెప్తున్నారు. స్టామ్ వాటర్ డ్రైనేజ్, స్టామ్ వాటర్ అంటే పెద్దగా వర్షం పడితే ఆ నీళ్లు పోకపోతే సిటీ మునిగిపోతుంది. ఇదే మెడ్రాసులో అయింది, చెన్నైలో. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఎవరి దగ్గర ఉంది, స్టామ్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ని చూడవలసింది. స్టామ్ వాటర్ డ్రైనేజ్ ఒకటి, సివరేజ్ సిస్టమ్ ఒకటి, సివరేజ్ రెండు కూడా సెపరేట్. మనం ఏమనుకుంటామంటే ఇది సివరేజ్ బోర్డు దగ్గర, వాటర్ సప్లై సివరేజ్ బోర్డు దగ్గర ఉంది అనుకుంటాం, కానీ వాళ్ళ దగ్గర లేదు. ఇది మున్సిపల్ కార్పొరేషన్ దగ్గరే ఉంది. ఇది ఇవి ఈ కిటుకులు కొంచెం నేర్చుకోవాలి ముందు, ఏ సబ్జెక్ట్ అసలు మన దగ్గర ఉంది, ఏ సబ్జెక్ట్ లేదు అని. అలాగే హైదరాబాద్ సిటీలో ఉన్న భూమి ఖాళీ భూమి, ఇదంతా గవర్నమెంట్దేనా లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ కూడా కొంత ఉందా, ఏది మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర ఉంది, ఏది గవర్నమెంట్ దగ్గర ఉన్నది అని కూడా నేను నా ఉదాహరణ నేను చూశాను. ఏదైనా లేఅవుట్ కనుక ఉంటే ఆ లేఅవుట్లో ప్లాట్ ఒకటి ఉండి ఆ ప్లాట్ గవర్నమెంట్ భూమికి పక్కన ఉంటే అతిక్రమణ చాలా ఈజీ, ఎందుకంటే మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకోరు ఇది గవర్నమెంట్ ల్యాండ్ కదా అని. గవర్నమెంట్ వాళ్ళని కలపడం కొంచెం కష్టం అక్కడ, ల్యాండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్. సో ఈయన ఈ కెన్ ఎక్స్టెండ్ దేర్ అండ్ దెన్ డూ సంథింగ్. అందుకని ఇది రోడ్స్ ఉన్నాయి హైదరాబాద్ సిటీలో, ఈ రోడ్స్ అన్నీ మున్సిపల్ కార్పొరేషన్ దగ్గరే ఉన్నాయా లేకపోతే కొన్ని గవర్నమెంట్ దగ్గర ఉన్నాయా, కొన్ని రోడ్స్ అండ్ బిల్డింగ్స్ దగ్గర ఉన్నాయా, హెచ్ఎండిఏ దగ్గర ఉన్నాయా, ఇవి కూడా తెలుసుకోవాలి మీరు. అలాగే 5 ప్లాన్స్ ఉన్నాయి ఈ హైదరాబాద్ సిటీ, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ ఏరియాకి సంబంధించి 5 ప్లాన్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం. ఈ 5 ప్లాన్స్ని కూడా ఏకత్రీకరణ చేసి చేయాల్సిన నిర్ణయం తీసుకున్నారు మంత్రి గారు, కాకపోతే అది అమలు జరగాలి ఇప్పుడు. అందువల్ల ఏ ఏరియాలో ఏమిటి రూల్స్ కొంచెం మారుతూ ఉంటాయి అక్కడ ఇక్కడను. ఇది ఈ ప్లాను హెచ్ఎండిఏకు ఉన్న ప్లాను 2031 వరకు అమల్లో ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఇది చేసిన తర్వాత ఒక ఏకసూత్రత వస్తుంది మీకు ఈ విషయంలో. ఇంకోటి ఏంటంటే, ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి ఉన్న గవర్నమెంట్కి డిఫరెన్సు, మీరు ఏదైనా పని చేస్తే ఆ కృషి దాని ఫలితం వెంటనే తెలుస్తుంది ఇక్కడ. కారణం ఇది పాలసీ మేకింగ్ బాడీ కాదు, పెద్ద పాలసీ మేకింగ్ ఇది లేదు. మీరు ముఖ్యంగా మీరు చేయాల్సింది ఇంప్లిమెంటేషన్, అమలు పరచాలా మున్సిపల్ కార్పొరేషన్లో ఏ ఇవి అయితే ఉన్నాయో వాటిని అమలు పరచాలా. ఈ అమలు పరచడానికి ఇంప్లిమెంటేషన్ మీకు పెద్ద తతంగం ఉంది. స్థానిక సంస్థలో వార్డ్ ఆఫీసర్స్ ఉన్నారు, ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, అసిస్టెంట్ ఇంజనీర్స్ ఉన్నారు, దెర్ ఈజ్ ఎ హ్యూజ్ మెషినరీ దేర్. అయితే ఇది మీరు కనుక అమలు చేసి ఫలితాలు రెండో రోజు నుంచే వస్తాయి,
గవర్నమెంట్లో లాగా ఎమ్మెల్యే ఎంపీలకి వాళ్ళ ఫలితం చూపించమంటే వెంటనే చూపించలేరు. మున్సిపల్ కార్పొరేటర్ చూపించవచ్చును తన శక్తి ఉపయోగించి ఇదిగా చేస్తేని. అందువల్ల ప్రజల్లో మీ నాయకత్వం, ఆ నాయకత్వ లక్షణాలు నిరూపించుకోవడానికి దీనికంటే మంచి స్టెప్పింగ్ స్టోన్ లేదని నేను అనుకుంటున్నాను. ఇది బాంబేలో ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసిన వాళ్ళు చాలా పైకి వచ్చారు ఇన్ ద లీడర్షిప్, పొలిటికల్ లీడర్షిప్. అది రెండో పాయింట్ చెప్పదలుచుకుంది. మూడోది నూతన పరిపాలనా శాస్త్రం అంటే మేనేజ్మెంట్, పబ్లిక్ మేనేజ్మెంట్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఒక నానుడి ఉన్నది. అది ఏమిటంటే ఏ గవర్నమెంట్ ఈజ్ ఓన్లీ యాజ్ గుడ్ యాజ్ ఇట్ పెర్ఫార్మ్స్. పెర్ఫామ్ చేయకపోతే గవర్నమెంట్ ఎందుకు పాలసీస్ రాసాం, ఫలానా చేసాం, ఫలానా చేసాం, ఇంతమంది అధికారులను ఉపయోగించామంటే కాదు. అది పాలసీ ఇంప్లిమెంటేషన్లో మిమ్మల్ని మించిన బాడీ, కార్పొరేషన్ మించిన బాడీ ఇంకోటి లేదు. కాబట్టి ఎంఫోసిస్ అంతా కూడా ఇంప్లిమెంటేషన్ మీద ఉండాలి. ఇది ఇట్ ఇస్ ఎ మెయింటెనెన్స్ జాబ్, ఇట్ ఈస్ ఎ నట్స్ అండ్ బోల్ట్స్ జాబ్. దీన్ని చేయవలసిన పద్ధతి ఏమిటంటే, మన ఇల్లు ఉందనుకోండి, మన ఇంట్లో నీళ్లు రాకపోతే వెంటనే పరిగెత్తించి ఏదో చేస్తాం, ఫ్లోరింగ్ పాడైపోతే ఫ్లోరింగ్ బాగు చేస్తాం, గార్డెన్ బాగాలేకపోతే ఏదో చేస్తాం, సివరేజ్ వెళ్ళకపోతే ఇమీడియట్గా అటెండ్ చేస్తాం. అలాగా ప్రతి వార్డు ఎమ్మెల్యే కౌన్సిలర్ కూడా ఆ వార్డు తనది, తన ఇల్లు అని అనుకుంటే సాధ్యం చేయింది ఏమీ లేదు. దిస్ ఈజ్ ది పాయింట్ ఐ వాంట్ టు మెన్షన్ టు యూ. కాబట్టి ఎంఫసిస్ అంతా కూడా ఇంప్లిమెంటేషన్ మీద ఉండాలి. టు పుట్ అనదర్ వే, దేర్ ఇస్ ఎ సేయింగ్, కీప్ ద సిటీ రన్నింగ్. అది ఇంతకుముందు రామారావు గారు కూడా చెప్పాను. కేటీసీఆర్, ఆ కేసీఆర్ అనండి మీరు, కేటీసీఆర్ అనండి, అది యూ మస్ట్ కీప్ ద సిటీ రన్నింగ్. వర్షాకాలంలో సిటీ రన్ అవ్వట్లేదు అనుకోండి, నీళ్లు వచ్చేసినాయని, లేకపోతే ఇంకో కాలంలో వాటర్ లేదని చెప్పేసి సిటీ బంద్ అయిపోయింది అనుకోండి, వాట్ ఈస్ ద యూజ్? అందుకని మీ లక్ష్యం ఎంతసేపు కూడా సిటీ చక్కగా స్మూత్గా రన్ అవుతుందా లేదా అని చెప్పి చూడవలసిన పని ఉంది. దానికోసం ఈ క్లీన్లీనెస్, ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి, అది చూడొచ్చు మీరు. వాటర్ సప్లై, సివరేజ్, స్టామ్ వాటర్ డ్రైనేజ్ అండ్ క్లీనింగ్ ఆఫ్ ది స్ట్రీట్స్, ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ టు బి డన్. ఈ విషయాల వల్ల ఇది అన్గ్లామరస్ జాబ్, ఇదేదో పెద్ద గ్లామర్ ఉన్న జాబ్ కాదు, చాలా కష్టమైన జాబ్ కూడా, ఎందుకంటే మీరు రిజల్ట్స్ చూపించాల్సిన పని ఉన్నది కాబట్టి. అదే సందర్భంలో దానికి రెండో పక్కన కాయిన్కి, మున్సిపాలిటీ అకార్డింగ్ టు మీ షుడ్ నాట్ కన్సర్న్ ఇట్ సెల్ఫ్ విత్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బిగ్ ప్రాజెక్ట్స్, ఎసెన్షియల్లీ ఇట్స్ ఎ మెయింటెనెన్స్ బాడీ. కన్స్ట్రక్షన్ జాబ్స్ ఉంటే ముఖ్యమంత్రి గారు మీరు అవి హెచ్ఎండిఏకి ఇవ్వండి, లేకపోతే వాటర్ సప్లై బోర్డుకి ఇవ్వండి, లేకపోతే గవర్నమెంట్ చేయనివ్వండి. ముఖ్యంగా వీళ్ళు చేయాల్సింది ఉన్న ఎసెట్స్ని సరిగ్గా చూడటం, అడాప్ట్ చేయొచ్చును కొంత. ఎప్పటి నుంచో 1930లో రివ్యూ చేసిన సివరేజ్ సిస్టమ్ ఉంది, ఆ సివరేజ్ సిస్టమ్ని అంతా కూడా రీప్లేస్ చేయాలి. ఎందుకంటే ఒక టెంప్టేషన్ ఉంటుంది గవర్నమెంట్ మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్స్ దగ్గర ఒక పెద్ద ప్రాజెక్ట్ ఒకటి తీసుకుందామని తీసుకుంటే, మీరు చేసేది ఉంది అందులో, ఏదో కాంట్రాక్టర్కి ఇచ్చేస్తారు, కాంట్రాక్టర్ చేస్తాడు ఆ పని. సో మీ నిపుణులతో చూపించాలంటే ఇంప్లిమెంటేషన్లోనే ఉండాలి అదంతా కూడా. తర్వాత మున్సిపల్ కార్పొరేషన్లో కోఆర్డినేషన్ చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా హైదరాబాద్లో. ఇప్పుడు నేను చెప్పాను ఎలక్ట్రిసిటీ, పోలీస్, ట్రాన్స్పోర్ట్, మెట్రో, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, వీటన్నిటి కూడా కోఆర్డినేషన్ లేనిదే మీరు ఏ పని చేయలేరు. ఆ కోఆర్డినేషన్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా మీ మీద ఉంది. ముఖ్యంగా ఎల్ఈడి లైట్స్ రీప్లేస్ చేయాలని చెప్పేసి ఒక ప్రపోజల్ ఉంది. వాటికి అటు ఇటు కూడా ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఎల్ఈడి చేస్తే 10 ఏళ్ళు కంప్లీట్గా, 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటాయి చెడిపోకుండాను. ఐ థింక్ యూ షుడ్ హెల్ప్, మీరందరూ కూడా మున్సిపల్ కార్పొరేషన్ హెల్ప్ చేస్తే బాగుంటుంది. ఇంకోటి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ కేబుల్స్ చేయవచ్చునా? ఇప్పుడు ఎందుకంటే ప్రతి చోట అవి హ్యాంగ్ అప్ అవుతాయి. ఈ ఎలక్ట్రికల్ వీటి వల్ల చెట్లు ఒక పక్కన గ్రీన్ సిటీ అంటుంటాం మనం, వాళ్ళు వచ్చి కట్ చేసేస్తుంటారు. అది కాస్ట్లీ వ్యవహారమే, కాకపోతే గవర్నమెంట్లో ఒక డిఫెక్ట్ ఉంది. ఏదైనా ప్లాన్ అప్రూవ్ చేస్తే అది ఎంటైర్ స్టేట్కో లేకపోతే ఎంటైర్ సిటీకో అప్లై చేస్తాం మనం. అలా కాకుండా ఎక్స్పెరిమెంటల్ స్కేల్ చేయించింది సార్. ఒక వార్డు తీసుకోండి మీరు, ఒక వార్డులో అండర్ గ్రౌండ్ కేబుల్స్ అంతా చేసేసి, ఒక వార్డులో ఎల్ఈడి ఎంత పెట్టి అది ట్రై చేసి, అది సక్సెస్ అయితే తత్సమ వార్డ్స్ మీరు రిపీట్ చేయొచ్చున్నది. తర్వాత ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ గురించి నేను కొంత చెప్పదలుచుకున్నాను మీకు. నేనున్న చోట్ల ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ రోజు కనపడుతూనే ఉంటాయి నాకు.
వాటిని గురించి రోజు మున్సిపల్ కార్పొరేషన్కి మున్సిపల్ కమిషనర్ గారికి చెప్తూనే ఉంటాను. కానీ జరిగేది మటుకు ఎండ్ రిజల్ట్లో పెద్ద జరిగిందని చెప్పలేను నేను. దీనికి కారణం ఏమిటంటే లోవర్ లెవెల్ ఎంప్లాయీస్ ఉన్నారు, వీళ్ళలో చాలా సార్ట్ ఆఫ్ కొల్యూజన్, సమ్ అమౌంట్ ఆఫ్ దిస్ వన్. సార్, హార్వర్డ్ యూనివర్సిటీలో ముఖ్యంగా మేనేజర్స్కి ట్రైనింగ్ ఇచ్చే పద్ధతి ఏమిటంటే కేస్ స్టడీ, కేసెస్ తీసుకొచ్చి కేసెస్ స్టడీ చేసి యాక్చువల్ కేసెస్ దాని నుంచి సారాంశం లాగి ఏ పద్ధతిలో పనిచేస్తే రిజల్ట్ వస్తుందని చెప్పి చెప్తుంటారు. నేను కేస్ స్టడీలో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవాడిని, ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ల్యాండ్ ఇల్లీగల్గాను ఒక ఆయన 2 ఫ్లోర్స్కే పర్మిషన్ ఇస్తే 6 ఫ్లోర్స్ కట్టాడు ఆయన. అక్కడ ట్రాఫిక్ మూవ్ అవ్వట్లేదు, సివరేజ్ వెళ్ళే పద్ధతి లేదు. మున్సిపల్ కమిషనర్ గారికి బాగా తెలుసు, వారి దగ్గరికి వెళ్ళాను. వెళితే అతను కోర్టుకు వెళ్ళి హీ గాట్ ఏ స్టే. ఆ లోవర్ కోర్టులో అందరూ రాశారు క్లియర్గాను. ఐ వుడ్ జస్ట్ రీడ్ అవుట్ టు యూ సార్, హర్డ్ ది పిటిషనర్, 4 లక్షల వర్డ్సే, నో రిప్రజెంటేషన్ ఫ్రమ్ ది రెస్పాండెంట్, సో ట్రీటెడ్ యాజ్ హర్డ్, ఆర్డర్ ప్రొనౌన్స్డ్, కౌంటర్ నాట్ ఫైల్డ్ బై ది రెస్పాండెంట్, రెస్పాండెంట్ అంటే మున్సిపల్ కమిషనర్, అండ్ నాట్ సబ్మిటెడ్ ఎనీ ఆర్గ్యుమెంట్స్. నౌ ది లాయర్ వాజ్ ప్రజెంట్ దేర్, కౌన్సిలర్, ది మున్సిపల్ కౌన్సిల్. నౌ ఇలాంటి వాటిని మనం వదిలేయకూడదు. ఇప్పుడు ఈ మున్సిపల్ కౌన్సిల్, మీరు అపాయింట్ చేసిన కౌన్సిల్ అక్కడ ఉండి ఆర్గ్యుమెంట్స్ ఇవ్వలేదు, స్టేట్మెంట్ ఫైల్ చేయలేదు, పేరు తీసుకోలేదు, దెన్ హీ గాట్ ఏ స్టే. ఆ స్టే వికెట్ అవడానికి 3 ఏళ్ళు 4 ఏళ్ళు పడుతుంది. సో ప్రతి చోట కూడా ఐ థింక్ యూ షుడ్ టేక్ యాక్షన్స్. మున్సిపల్ కమిషనర్ గారికి ఇంకోటి కూడా చెప్పాను నేను, మా ఇంటి పక్కన 4 ఏళ్ల క్రితం అర్బన్ ఫారెస్ట్రీని బోర్డు పెట్టారు, అక్కడ 5 లక్షలు ఎంతో శాంక్షన్ కూడా చేశారు దానికి. ఇంతవరకు ఏమీ జరగలేదు ఈ 5 ఏళ్లలోనూ. నేను ఒకటే పని చేస్తున్నాను అక్కడ, ఆ బోర్డుని ప్రొటెక్ట్ చేస్తున్నాను నేను. గార్డెన్ లేదు అక్కడ, ఆ బోర్డు ఎవడో పీకేయకుండా చూస్తూ కూర్చున్నాను నేను అక్కడ నా ఇంటి ఎదురుగానే. సో ఇలాంటివి సూపర్వైజర్స్, మీ దగ్గర 2000 మంది సూపర్వైజర్స్ ఉన్నారు ప్రతిచూడని, ఈ సూపర్వైజర్స్ వాళ్ళ పని చేస్తే తప్పకుండా ఇవన్నీ జరుగుతాయి. మున్సిపల్ కమిషనర్ ఒక్కడ వల్ల, డిప్యూటీ కమిషనర్ వల్ల జరిగేది కాదు. అందువల్ల అగైన్ ది ఎంఫసిస్ ఈజ్ ఫోకస్ ఆన్ ఇంప్లిమెంటేషన్, ఇంప్లిమెంటేషన్, ఇంప్లిమెంటేషన్. దిస్ ఈజ్ వాట్ ఈజ్ రిక్వైర్డ్ టు బి డన్. సార్, ఐ వుడ్ జస్ట్ టేక్ 2 మోర్ మినిట్స్, దట్స్ ఆల్. ఐటీ అప్లికేషన్స్ సార్, ఐటీ ఎంత సాధ్యమైతే అంత సాధ్యమైన ఇది చేస్తే ఈ గవర్నెన్స్ ఇంట్రొడ్యూస్ చేసి చాలా వరకు ఇంట్రొడ్యూస్ చేశారు మున్సిపల్ కార్పొరేషన్లో. దీనివల్ల ఈ అవకతవకలు కొంతవరకు తగ్గుతాయి. కానీ ఆ వెబ్సైట్స్ ఉంటే అప్డేట్ చేయటం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ సప్లై బోర్డు నేను చూశాను, వాళ్ళ లేటెస్ట్ యాన్యువల్ రిపోర్ట్ పుట్ ఆన్ ది దిస్ వన్ వెబ్సైట్ ఈజ్ 2000-2001. సార్, వీఆర్ ఇన్ 2015-16. ఐ థింక్ దీస్ థింగ్స్ నీడ్ టు బి ఇంప్రూవ్డ్, యునో. తర్వాత వార్డ్ కమిటీసు, ఏరియా కమిటీసు మీరు తయారు చేయాలా, చేయబోతున్నారు, అందులో మీరు పనిచేస్తారు. వాటిలో మీరు ఈ ఆర్డబ్ల్యూఏ, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఉన్నాయి, వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి మీరు తప్పకుండాను. ఈ సంస్థలు చేసిన తర్వాత మీరు ఇఫ్ యూ కాంట్ డెలివర్ ది కార్పొరేషన్, ది కార్పొరేటర్, దెన్ దే వుడ్, పీపుల్ వుడ్ లూజ్ ఫెయిత్ ఇన్ దోస్ కమిటీస్. సో ఈ వార్డ్ సెక్రటరీస్ ఉన్నారు ప్రతి దానికి, ఈ వార్డ్ సెక్రటరీస్ దగ్గర నుంచి ఎలా పని చేయించాలా ఏమిటి ఇదంతా కూడా మీరు కొంచెం ఫోకస్ చేయాల్సి వస్తుంది. ఇంతవరకు కౌన్సిలర్స్ రోల్ గురించి ఒక నేరో సెన్స్లో చెప్పాను నేను, బట్ దెర్ ఈజ్ ఎ మచ్ బ్రాడర్ ఏరియా వేర్ యూ కెన్ షో యువర్ లీడర్షిప్. అదేమంటే వెన్ యూ సే సీఎం గారు వరల్డ్ క్లాస్ సిటీ చేయాలని చెప్తే, ఏమిటి వరల్డ్ క్లాస్ సిటీ అంటే? అనేక మంది అనేక విధాలుగా చెప్తారు. దే ఆర్ డిస్క్రైబ్డ్ యాజ్ ఇట్ షుడ్ బి ఎ క్లీన్ సిటీ, ఇట్ షుడ్ బి ఎ గ్రీన్ సిటీ, ఇట్ షుడ్ బి ఎ హైటెక్ సిటీ, ఇట్ షుడ్ బి ఎ నాలెడ్జ్ సిటీ, ఇట్ షుడ్ బి ఎ మోడల్ సిటీ, ఆర్ ఇట్ షుడ్ బి ఎ స్మార్ట్ సిటీ. బాగానే ఉన్నాయి ఇవంతాను. అన్నిటిలోకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇట్ హ్యాస్ టు బి ఎ లివబుల్ సిటీ. అంటే ప్రజలు అక్కడ ఉండటం సంతోషపడాలా, ఇక్కడ హాయిగా ఉందని చెప్పి అనుకోవాలి వాళ్ళు, అక్కడ ఏమీ ప్రాబ్లమ్స్ లేవో అనుకోవాలి. దీనికి ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటే చేస్తే చాలదు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు దేర్ హ్యాస్ టు బి రోడ్సు, ట్రాన్స్పోర్టు, వాటరు, సివరేజ్, పవర్, క్లీన్లీనెస్, ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. బట్ వాటికంటే కూడా ఎక్కువ, ఫర్ ఎగ్జాంపుల్ సేఫ్టీ. సిటీలో సేఫ్గా ఉండాలి. డార్క్ ఏరియాసు, అన్లైటెడ్ ఏరియాసు వేర్ క్రైమ్ ఈజ్ టేకింగ్ ప్లేస్, ఇలాంటివి ఆర్ సమ్ ఏరియాస్ ఇన్ ది ఓల్డ్ సిటీ,
వీటి మీద ఫోకస్ ఉండాలి. అలాగే స్టెబిలిటీ హ్యాస్ టు బి దేర్ ఇన్ ఏ సిటీ. ఈ స్టెబిలిటీ అంటే ఎకనామిక్ స్టెబిలిటీ, పొలిటికల్ స్టెబిలిటీ, సోషల్ స్టెబిలిటీ అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ సిటీలో ఉండాలి. ఈ స్టెబిలిటీ లేకపోతే మీకు వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా వెనక్కి వెళ్ళిపోతాయి. ఎడ్యుకేషన్, మంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉండాలి. లక్కీగా హైదరాబాద్ ఈజ్ అ గుడ్ ఎడ్యుకేషన్ సెంటర్. అలాగే హెల్త్ కేర్ వన్ మస్ట్ ఇంప్రూవ్, కల్చరల్ ఆస్పెక్ట్స్ వన్ మస్ట్ ఇంప్రూవ్, ఎన్వైరన్మెంట్ హ్యాస్ టు బి ఇంప్రూవ్డ్ అండ్ కౌన్సిలర్స్ షుడ్ టేక్ వెరీ పాజిటివ్ ఎఫర్ట్స్ టు డెవలప్ దీస్ బై ఇంటరాక్షన్ విత్ సిటిజన్స్, ఇంటెలిజెన్షియా, బిజినెస్ మెన్, బిజినెస్ లీడర్స్, ఫిలాంథ్రఫీస్. తర్వాత సిఎస్ఆర్ యాక్టివిటీ అని, ప్రతి కంపెనీ ప్రాఫిట్స్ ఏదైతే చూస్తుందో దాని దగ్గర 2% దే మస్ట్ స్పెండ్ ఆన్ సివిక్ రెస్పాన్సిబిలిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ఉంది. ఈ ఫండ్స్ మీరు ట్యాప్ చేసి అవి కూడా సిటీ డెవలప్మెంట్కి ఉపయోగించవచ్చును. దిస్ ఈజ్ అనదర్ పాయింట్ ఐ వాంటెడ్ టు మెన్షన్. సార్ ఇవన్నీ చెప్పిన తర్వాత లాస్ట్ నా 2 పాయింట్స్ ఐ వాంటెడ్ టు మెన్షన్. కార్పొరేషన్లో థింగ్స్ ఫాస్ట్గా మూవ్ అవ్వాలంటే మీరు కొంచెం అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్స్ ఏమిటి జరుగుతున్నాయి అక్కడ, వాటి మీద యూ అపాయింట్ ఏ కమిటీ, ఏ స్మాల్ కమిటీ ఆఫ్ సమ్ ఎక్స్పర్ట్స్ టు గివ్ యూ ఏ రిపోర్ట్ వెరీ క్విక్లీ, స్టార్టింగ్ విత్ మున్సిపల్ కార్పొరేషన్. ఏ ప్రొసీజర్స్ కట్ చేయొచ్చును, ఏ ప్రొసీజర్స్ ఎలిమినేట్ చేయొచ్చును, సూపర్విజన్ ఎలా ఉండాలా, ఈ విషయాల మీద ప్రస్తుతం ఒకటే టార్గెట్, ప్రస్తుతం ఏదైనా ఏ టైం అయితే తీసుకుందో ఆ టైంని యూ మస్ట్ కట్ ఇట్ టు హాఫ్. 50% టైంలో చేసే ఇదిలో ఐ థింక్ హౌ టు ఇంప్రూవ్ ది ప్రొసీజర్స్ అని రెస్పాన్సిబిలిటీ వాళ్ళ మీద పెట్టండి, అడ్వైజ్కి ఒక కమిటీని ఒకటి అపాయింట్ చేయండి. ఇదే విధంగా ఇంకో బ్రాడ్ సజెషన్ మీకు చెప్పదలుచుకున్నాను, ఎందుకంటే మిమ్మల్ని మీట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ నాకు. కొత్త స్టేట్ ఫార్మ్ అవ్వక ముందు 2 సంవత్సరాలు ఈ ఉమ్మడి స్టేట్లో ఏమీ పని జరగలేదు. అడ్మినిస్ట్రేషన్ హెడ్ కమ్ టు ఏ స్టాండ్ స్టిల్. ఎందుకంటే నేను 5 ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చాను, నేను వాచ్ చేస్తూ ఉన్నాను. ఆ 2 ఏళ్ళు ఏమీ పని జరగలేదు. అడ్మినిస్ట్రేషన్ కూడా కొంచెం బ్రేకప్ అయింది. తర్వాత కొన్ని కాడర్స్ అక్కడికి, కొన్ని కాడర్స్ ఇక్కడికి వెళ్ళటం వల్ల అది అప్ అండ్ డౌన్స్ వచ్చాయి. అందువల్ల అడ్మినిస్ట్రేషన్ టోటల్ అడ్మినిస్ట్రేషన్లో కూడా అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ పెద్ద పెద్ద ఎత్తున కాదు, ఒక 6 మంత్స్లోనో 9 మంత్స్లోనో ప్రొసీజర్స్ అంతా మీరు ఇండస్ట్రీ అప్లికేషన్స్లో చేశారు, ఐటీలో చేశారు. ఇలాగే తదిమా అనేక డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ల్యాండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, ఫలానా డిపార్ట్మెంట్ ఉంది, ఒక్కొక్క దాంట్లో పెద్ద సజెషన్స్ కూడా 10-15 కంటే ఎక్కువ సజెషన్స్ ఉండకూడదు, ఇంప్లిమెంటబుల్ సజెషన్స్. అలా ఒక కమిటీ మీరు వేస్తే ఈ కమిటీకి యాస్కే నుంచి తప్పకుండా మేము చాలా సపోర్ట్ చేస్తామని చెప్పి మీకు ప్రామిస్ చేసి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇంకా మాట్లాడాలని చాలా ఉంది, నేను ఒక 15 పేజీలు రాసుకుని వచ్చాను, కానీ మీ మాట వినడానికి వచ్చారు వీళ్ళంతాను, ఈ నా ఎక్స్పీరియన్సెస్ చెప్పి. Again, last point is, a government is as good as it delivers. Delivery lekapothe government ledu. Nenu chaala goppa vanni, nenu chaala teliviganani anukunte upayogam ledu. Aa telivi jaragala pannilo, adi implementation meeda meer focus cheyandi ani cheppi ee avakasam ichinandu mee andarki kuda naa dhanyavaadalu. Thank you. Thank you very much, sir. Thank Padmana garu. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అర్బన్ డెవలప్మెంట్ సెక్రటరీగా, హోమ్ సెక్రటరీగా కూడా ఉన్నారు. బాంబేలో మున్సిపల్ కార్పొరేషన్ ఎక్స్పీరియన్స్ చేసేసారు. ఒకటేంటంటే వెరీ ఇంపార్టెంట్, 2-3 పాయింట్స్ చెప్పారు. ఏంటంటే మనకి యాజ్ కార్పొరేటర్స్ వీ షుడ్ నో ఏ ఫంక్షన్ ఎవరు చేస్తున్నారు సిటీలో, ఎందుకంటే మనము ఒక ఎఫెక్టివ్గా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే మనకు అవగాహన ఉండాలి. ఈ ప్రోగ్రాంలో మనం ఈ ఇనాగరల్ సెషన్ తర్వాత we will have కంప్లీట్గా సింపుల్గా డీటెయిల్గా ఒక్కొక్క సంస్థ ఏంటి, వాళ్ళ ఫంక్షన్ ఏంటి, మీరు దానికి ఎలా సహకారం చేయాలి అనేది మనము చర్చిస్తాము. తర్వాత మన మున్సిపల్ ఫంక్షన్ అనేది మెయింటెనెన్స్, జనరల్గా ఒక రోడ్ వేయడము లేజేయడం అని కాకుండా దాన్ని మెయింటెనెన్స్ ఎలా చేయాలి, దాన్ని సూపర్విజన్ అనేది కూడా వారు ఒక హైలైట్ చేశారు. మనం ఇల్లును ఎలా మెయింటైన్ చేస్తామో అలానే సిటీని కూడా మెయింటైన్ చేయకుంటే అది ముందుకెళ్ళడం, ప్రజలు యాక్చువల్లీ గమనించరు అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే మెయింటెనెన్స్ లేకుంటే విజిబుల్గా చేంజ్ కనబడదు అనేది సార్ చెప్పారు. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఎంత పెద్ద ప్రాజెక్ట్ తెచ్చినా అది గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంటేషన్ చేయకుండా అది మీకు మీ యొక్క రోల్ ఉంది కాబట్టి దాన్ని కూడా హైలైట్ చేశారు పద్మనాభ గారు. సో మనం ఈ పాయింట్స్ చెప్పినవన్నీ కూడా మళ్ళీ మనం చర్చిద్దాము. సింపుల్గా మనం ప్రాక్టికల్గా ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది కూడా మనం దీన్ని మొత్తం డీటెయిల్గా దాన్ని
అభ్యర్థించి తర్వాత దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది 3-day ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశము. అన్నీ ఒకటే టైంలో నేర్చుకోవాలని అవసరం లేదు. దాన్ని సింపుల్గా మనము ఒక్కొక్క సెషన్లో 30 నిమిషాల సెషన్ అంతకంటే ఉండదు, 15 నిమిషాలు డిస్కషన్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ముందుకు క్లుప్తంగా డీటెయిల్గా మనం చర్చించుకుందాం. మై రిక్వెస్ట్ బిఫోర్ ఐ ఇన్వైట్ ఆనరబుల్ సీఎం టు డెలివర్ కీనోట్ అడ్రస్, ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు స్విచ్ ఆఫ్ ద సెల్ ఫోన్స్. మీ మొబైల్ ఫోన్స్ అన్నీ కూడా కొంచెం కట్ ఆఫ్ చేయండి. ఈ మనం ఇంత దూరం వచ్చింది సైలెంట్ మోడ్లో పెట్టండి అమ్మా మీరు అందరూ. స్విచ్ ఆఫ్ చేసేయండి. ఈ 3 రోజులు కూడా ఇక్కడే ఉంటారు మీరు, మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా క్లియర్గా చర్చించుకుందాము. అందుకని ఫోన్స్ మీరు సైలెంట్ మోడ్లోనూ స్విచ్ ఆఫ్ చేసేయండి. మంత్రి గారు చెప్పినట్టు మొత్తం స్విచ్ ఆఫ్ చేసేయండి. ఆనరబుల్ మేయర్ గారు వస్తున్నారు. మేయర్ గారు వచ్చాక మన ఆనరబుల్ సీఎం గారు కీనోట్ డెలివరీ ఇస్తాం. ఒక బిఫోర్ ఐ థాట్ ఇది ఇనాగరల్ తర్వాత నేను అనుకున్నాను, బిఫోర్ కొంచెం టైం ఉంది కాబట్టి 5 నిమిషాలు. ఎవరన్నా మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఈ 3 రోజుల్లో మనకి ఒక అవకాశం వచ్చింది, మంచి ఇప్పుడు వద్దంటారా? ఇప్పుడే చెప్పలేరు అంటే వాళ్ళకు కొంచెం ఐడియాతో వచ్చారు కదా సార్, ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉన్నాయా? దెన్ ఓన్లీ దే విల్ రెస్పాండ్. Okay, to keep the discussion going, let me ask you, Hyderabad Nagaram, India lo enno sthananlo undi, population lo. Hyderabad Nagaram, India lo mukhyamaina pattanallo, metropolitan cities antam manam. India lo 50 metropolitan cities unnai, 2011.